తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఎన్నో విషయాల్లోనే హైదరాబాద్ హబ్ కింద ఉన్న మెడికల్ ఏరియాలోనే చాలా అడ్వాన్సెస్ అవి జరిగాయి. ఈ మధ్య కాలంలోనే ఎక్కువగా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అనేది చాలా స్ప్రెడ్ అవుతున్నాయి. అంటే హైపర్ టెన్షన్, డయాబెటీస్, తర్వాత ఇవన్నీ ఏంటంటే దేనివల్ల వస్తున్నాయంటే ఫిజికల్ ఎక్సర్సైజెస్ అవి చేయకపోవడము, తర్వాత మనం తీసుకునే రోజువారీ తీసుకునే ఆహారాల్లోనే ఈ ఫ్రూట్స్ కానీ తర్వాత కూరగాయలు కానీ కంటెంట్ తక్కువ అయిపోవడం వల్ల ఐ థింక్ వారానికి మినిమం 3 కప్స్ ఆఫ్ ఇది తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది తీసుకోకపోవడం వల్ల ఐ థింక్ అందరూ దాని మీద ఈ వ్యాధులకి గురి అవ్వడం జరుగుతున్నది. ఎక్కువగా ఈ 10, 20 నుంచి 45, 50 ఏళ్ళలోని ఇది ఎక్కువగా బికాజ్ అధికంగా ఎక్కువ వర్క్ చేసి స్ట్రెస్ ఫీల్ అవ్వడం వీటి వల్ల కూడా ఇది ఉంది. సో ఈ ఏషియా ప్లస్ దీంట్లోని వీళ్ళు చేసే మనకి ఇచ్చే ఆపర్చునిటీ వల్ల అందరూ దీన్ని సద్వినియోగపరుచుకొని టెస్టులు చేసుకోవాల్సిన వాళ్ళు తీసుకొని దాని గురించి ఒక పూర్తి అవగాహన అనేది ముందు తెలుసుకొని దాన్ని ఆచరించడం అనేది మనం మొదలుపెట్టాలి. చాలామంది తెలియకుండా దాన్ని ఏదో కొంత పేపర్లోనో లేదా నెట్లోనో డౌన్లోడ్ చేసుకొని ఏదో కొంతవరకు ఫాలో అయిపోయి లేని డిసీజెస్ ఏమో ఆ నెట్లోని ఉన్న పేర్లతో కంపేర్ చేసుకొని నాకు ఉన్నది అనుకొని ఫీల్ అయిపోయి కొంత బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. దాని గురించి ఏమీ తెలియకుండా అశ్రద్ధ చేసి హై బీపీ ఉన్నా కూడా వాళ్ళు మందులు తీసుకొని వాళ్ళు ఉన్నారు. సో ఇటువంటి ఇటు ఈ సెక్షన్ వాళ్ళకి అటు బాగా అడ్వాన్స్డ్గా నాలెడ్జ్ ఉండి ఉపయోగించుకున్న వాళ్ళకి అందరూ కలిసి దీన్ని ఒక ప్లాట్ఫామ్ కింద ఉపయోగించుకొని ఎవరికి వాళ్ళు టెస్ట్ చేసుకోవాల్సి చేసుకొని ముందుకి వెళ్ళి వాళ్ళ యొక్క ఇబ్బందులు అవి సాధ్యమైనంత వరకు తగ్గించుకోవడానికి ప్రయత్నించే అవకాశం ఇది కల్పిస్తుంది. దీన్ని ఆర్గనైజ్ చేస్తున్న మా కొలీగ్స్ అందరికీ చాలా ధన్యవాదాలు.